కోటినార పబ్లిసిటీ ఖర్చు పెట్టారండి. ఆ కోటినార పబ్లిసిటీ పోయిందిగా సెన్సార్ లాస్ట్ మినిట్ లో ఇచ్చేస్తారులే అని ధైర్యంతో అలా ఎలా ఖర్చు పెట్టారు. అది దానికి చిన్న చిన్న సినిమాలకి ఏమో సెన్సార్ ఆరు నెలలు కూడా తీసుకోడు. మీరు సినిమా రిలీజ్ చేయడానికి పబ్లిసిటీ చేసి అన్ని రెడీ చేసుకుని రేపు రిలీజ్ కాబట్టి ఈ రోజు సెన్సార్ చెయ్యని అంతకాలం సినిమాకి 10 రోజుల ముందే సెన్సార్ అప్లై చేశారు సార్. ఆయన చూడలేదు, చూడని చెప్పట్లేదు. నేను చూడను, మీకు ఈ వారం నేను సినిమా చూడన ఖాళీ లేదని అనుకోండి, ఈ లేని ముందే మార్చుకుందరు. అంటే ఆయన నా పర్మిషన్ తీసుకుని చేశారంటే కాదు, దృష్టి అంటే 29th రిలీజ్ పక్కన ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు 18-19 తారీఖున వాళ్ళు సెన్సార్ అప్లై చేశారు. చిన్న సినిమాలు ఆయన ఎనిమిది నెలలు వన్ ఇయర్ కూడా చూడట్లేదు. కాదు ఆయన కావాలి ఈ సినిమా ఒక రోజులోనే ప్లాన్ చేస్తారు. సెన్సార్ ఆఫీస్గా ఏమండి, మరి పండగకి ఇల్లు సినిమాలు కదా సార్, ఇంతవరకు అన్ని ఎన్ని రోజులు టైం ఉందండి, ఎలా రిలీజ్ చేస్తారు? రేపు 5వ తారీఖుని 90 ఎంఎం సినిమా ఉంది, మరి ఇంతవరకు సెన్సార్ రావాలా, ఎలా రిలీజ్ చేస్తారు అనుకున్నారు? వాళ్ళు డేట్ వేస్తున్నారు వాళ్ళు మేనేజ్ చేయడమో కాన్ఫిడెన్స్ ఏదో అనుకున్నారు అనుకోండి, ఇది కూడా సినిమా ఆగదులే చూస్తారు. ఏముంటే కట్టలేస్తారు, తీసేద్దాం కట్టలు అనుకున్నారు తప్ప, ఇలా ఎంత గొడవ చేస్తారు, ఎంత గొడవ జరుగుతుందని తెలియదు. అది మీరు చెప్పాలి, కట్టలు ఇస్తే కట్టలు కట్టలేకపోతాయి. కాబట్టి రామ్ గోపాల్ గారిని తిరగడం కోసం మీరు డిబేట్ పెట్టకలేదండి. ఆయన నచ్చిన సినిమా ఆయన తీసుకుంటాడు, ఆయన ప్రతి స్టేట్మెంట్ చెప్తాడు. నీకు నచ్చిన సినిమా చూడు, పబ్లిక్ లోకి వెళ్ళే సినిమా, ఇంట్లో చూసుకున్న సినిమా ఇష్టం. మానేయమనండి, మీరు మానేయండి, పబ్లిక్ లోకి వెళ్ళే సినిమా, పబ్లిక్ వెళ్ళే సినిమా మీరు మానేయండి, చూడొచ్చు. మానేయండి అనే మాట కాదు, పచ్చి మీరు పిచ్చి కుక్కలాగా వీధిలో పోయి బొరుకుతామంటే చూస్తూ ఊరుకోరు. ప్రభావితం చేసే సినిమాని నీ ఇష్టం వచ్చి తీస్తానంటే తీస్తా, వర్మ శర్మ వంటింట్లో వ్యభిచారం తీస్తా, దుర్భాగ్య ఆలోచన కొన్ని రోగాలుంటాయి అన్ని రోగాలకి ఈ దేశంలో మందు ఉంది. ఈవెన్ ఫిజికల్ కుష్ఠరోగానికి కూడా మందు ఉంది, కానీ మానసిక కుష్ఠరోగానికి మందు లేదు. మానసిక కుష్ఠరోగానికి మందు లేదు. అది మానసిక కుష్ఠరోగం పట్టినప్పుడే ఇలాంటి ఆలోచన ఆలోచనలు వస్తాయి. కాదండి, త్రిపురనేని చిట్టి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి దర్శకుడు సినిమా తీయాలి మీ అనుమతితో, మీ అంగీకారం ప్రకారం తీయాలని. సమాజాన్ని సమాజానికి మీరు ఒకరే రిప్రజెంటేటివ్, సమాజానికి ఒకరే రిప్రజెంటేటివ్ లేదు, ఉంది మీ ప్రశ్న అడిగేసా. ఆయన ఏమంటారంటే, మాకు తెలుసు సెన్సార్ అబ్జెక్ట్ చేసింది అనుకో ఆగిపోతుంది, జిఎస్టీ థియేటర్లు కాదండి, జిఎస్టీ థియేటర్ అది వెబ్ సిరీస్. అది ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్, మీరు వారి ఆర్గ్యుమెంట్ విన్నారు కదా, మాకు తెలిసే చేసాం, వివాదం అయితే